అమ్మక నాయకత్వం. మెదక్ తెరాస అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి గారి యొక్క ప్రచారంలో భాగంగా ఈ రోజు 20, 21, 22, 23 వార్డులలో ప్రచారం నిర్వహించడానికి ఇంటింటి ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి స్పందన, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మరి అక్కడికి స్వాగతం జరపడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ మెదక్ పట్టణంలోనే నవాపేటకు మరి తెలంగాణ ఉద్యమాన్ని కూడా పెట్టింది పేరు. ఇక్కడ చాలామంది ఉద్యమకారులు 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభంలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులకు గడ్డ తెలంగాణ మొత్తంలో కూడా మరి మెదక్ పట్టణంలో కూడా నవాపేట అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు అక్కడ ఘన స్వాగతం చెప్పి ఈ ప్రాంతం మొత్తం ఏకగ్రీవంగా మరి డిప్యూటీ స్పీకర్ మాజీగా ఎమ్మెల్యే పద్మా దేవేంద్ర రెడ్డిని గెలిపించడానికి ఇక్కడ ఉన్నటువంటి యావత్ మహిళలు, యువత, అదేవిధంగా రైతులు కూడా పెద్ద ఎత్తున రైతులు ఉన్నటువంటి ప్రాంతంగా అప్పుడు అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ ప్రచారం ప్రారంభమవుతా ఉన్నది. ఇప్పటికే ఈ వార్డులో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా మంచినీటి వసతి లేకుండా స్థానిక కౌన్సిలర్లు మరి చైర్మన్గా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమంలో మరి నిమగ్నమై ఉన్నాం. తప్పకుండా ఈ భవిష్యత్తులో కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే దిశగా ఇప్పటికే ఇక్కడ సంబంధించినటువంటి శ్మశాన వాటికలు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించినటువంటి పూర్తి చేసే దశలో ఉన్నాం. కొన్ని ప్రారంభ దశలో ఉన్నాయి. అన్నిటికీ అన్ని 100 పని ముఖ్యంగా రైతాంగం ఎక్కువగా ఆధారపడే వ్యవసాయం మీద ఆధారపడే ప్రాంతం కాబట్టి కాళేశ్వర నీళ్లతోటి మా ప్రాంత రైతులకు అందరూ కూడా మరి 2 పంటలకు నీళ్ళు ఇచ్చే మహా అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మేము ఈరోజు గౌరవ కేసీఆర్ గారు శ్రీకారం చుట్టి మరి ఈ ప్రాంతానికి కూడా సస్యశ్యామలం చేసే దిశగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా 2 పంటలకు నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం నిజాం కాలం తర్వాత ఏదైనా ఉందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి. అది గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఫోన్ చేసిన వెంటనే మరి హరీష్ రావు గారు మంత్రి గారు స్పందించి 2 పంటలకు కూడా నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భం. గతంలో 10 టీఎంసీల నీళ్ళు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ తాగునీళ్ళు కావాలని ఒక కుట్రతోటి సమైక్య రాష్ట్ర పాలన కుట్ర కావచ్చు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ ఇదైతే పార్టీలు కుట్రతోటి మెదక్ జిల్లా రైతాంగానికి నీళ్లు రాలేని పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు మరి మేడం గారు ఫోన్ చేయగానే మరి మంత్రి గారు స్పందించి సీఎం గారు జీవోలు ఇష్యూ చేసి 2 పంటలకు గత 4 సంవత్సరాలు 2 పంటలకు నిలిచినటువంటి సందర్భం. భవిష్యత్తులో గత వర్షాకాలంలో కోసం కాలం వెక్కిరించినప్పటికీ కూడా మరి భవిష్యత్తులో తప్పకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఈ యొక్క హల్దీని ఎప్పటికి కూడా లైవ్లో ఉంచుతూ హల్దీ ప్రాజెక్టులో ఎప్పుడు నీళ్లు ఉంటే ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ నవాపేట మా ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు ఈయన ఎంఎన్ కెనాల్ కింద ఆయకట్ కింద ఉన్నటువంటి రైతులకు అందరూ కూడా 2 పంటలు పండి అందరి ఇళ్లలో ఒక వెలుగునిప్పే ఒక మంచి అవకాశం మరి ఈరోజు మా ప్రాంతానికి కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ స్పీకర్ అక్కగారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అనేక రకంగా ఈ అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులాగా రెండు కలలాగా ముందు తీసుకున్నటువంటి గౌరవ కేసీఆర్ గారి గవర్నమెంట్ను అదేవిధంగా వారి యొక్క నాయకత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా సంసిద్ధులే ముందుకు పోతున్నటువంటి సందర్భం. ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతూ పోతుంటే కంటిన్యూ లాంటి కార్యక్రమాలు కావచ్చు, గతంలో ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బిడ్డకు కావచ్చు, ప్రతి ఒక్క వర్గానికి కావచ్చు ఒక నమ్మకం ఏర్పడదు కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు ఏదైతే చెప్తారో 100 పాలు చేస్తారు. గతంలో కూడా మేనిఫెస్టోలో చెప్పని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కంటివేరు లాంటి కార్యక్రమాలను కూడా ఉధృతంగా ఇలా ప్రజల్లోకి తీసుకుపోయి సంక్షేమం వైపు తీసుకుపోతారు కాబట్టి ఒక గొప్ప అవకాశం. రైతు బంధు సోదరులు చెప్తున్నట్టు రైతు బంధు రైతు బీమా కూడా ఒకవేళ రైతును ఆదుకునే ప్రభుత్వాలు లేవు, రైతును రాజు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. గతంలో వ్యవసాయం దండగానటువంటి పార్టీని వ్యవసాయం పండగలకు చేశారు. ఇలా రైతు బంధు స్కీమ్ ద్వారా మరి పెట్టుబడి సాయమే కాకుండా ఒకవేళ రైతుకి ఏమైనా ఇబ్బంది అయితే, గతంలో అయితే విద్యుత్ ప్రాబ్లం తోటి కరెంట్ అదేవిధంగా పాము కాటుతో చనిపోయిన రైతులు మరి నట్టేట ముంచి అప్పుల పాలే కుటుంబం మొత్తంగా రోడ్డు ఉండే వాళ్ళ పరిస్థితి ఉండే. ఇలా రైతు బంధు రైతు బీమా స్కీమ్ కింద 5 లక్షల రూపాయలు చనిపోయిన ఒక 15 రోజుల లోపల ఇంటికి చేరే ఒక అద్భుతమైనటువంటి పథకానికి కూడా శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి యావత్ తెలంగాణ ప్రజలు పూర్తిగా అండదండలు ఉంటారు, వారికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం సిద్ధంగా ఉన్నారు. కేటీఆర్ గారు చెప్పినట్టు 100 పాలు కేసీఆర్ గారి మాట ప్రకారం 100 సీట్లు గెలిపించడం సిద్ధంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా
గౌరవ అక్కగారు పద్మా దేవేందర్ రెడ్డి గారు తప్పకుండా 60-70 వేల మెజారిటీతో గెలిపించే భుజ స్కంధాల మీద యావత్ కార్యకర్తలు వేసుకున్నాం. అది అవసరమైతే ఇంకా 80 వేలు కూడా దాటించడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా సరే గెలుపు ఖాయమైపోయింది, కేవలం మెజారిటీ దిశగా మేమందరం కూడా కార్యాచరణ తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. ఈ రోజు ఇంకొక రేపు సీఎం గారు ముఖ్య ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి సీఎం గారి యొక్క బహిరంగ సభ కూడా మొత్తం యావత్ మెదక్ పట్టణ ప్రజలందరూ తరలి రావాలని చెప్పేసి నేను రెండు చేతులు జోడించి నమస్కరించి తెలియజేస్తా ఉన్నా. మా ప్రాంతం నుంచి 2000 మందిని మరి 3 వార్డులకు సంబంధించినటువంటి ప్రజలందరం కూడా పెద్ద ఎత్తున తరలడానికి మేము అందరం కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ కార్యకర్తలు కథానాయకులై మిగతా పార్టీలకు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలకు ఉన్నటువంటి తేడాని ఇచ్చిన లక్ష్యాన్ని చేరుకునే దిశగా గత 17 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలకు మేము ఏమిచ్చిన రుణం తీసుకునే పరిస్థితి తప్పకుండా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతా ఉన్నది. ఇంకా చాలా చాలా సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు తీసుకోబోతున్నారు, చాలా అభివృద్ధి కార్యక్రమాలను కూడా తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసం మాలో నింపుకొని ఈ వచ్చే 5 సంవత్సరాల్లో కార్యకర్త యొక్క శ్రేయస్సు కోసమే ఈ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు మేము కావచ్చు పూర్తి స్థాయిలో సన్నద్ధపై పనిచేస్తాం. ప్రతి కార్యకర్తను కూడా గుండెలు పెట్టుకుని కాపాడుకుంటాం. తప్పకుండా కార్యకర్తల యొక్క కృషితోటి ఈసారి తప్పకుండా భారీ మెజార్టీతో విజయం సాధించబోతా ఉన్నాం. జై పద్మక్క కార్యకర్త మనం. పసుపు కుంకుమై మెరిసావు, కళ్యాణ లక్ష్మి రూపమై అందొచ్చావు.